సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. కరోనా క్రమంలో మన ముస్లిం కాలనీ ప్రాంతం జరిగింది అన్నమాట. ముస్లిం సోదరులు మనందరినీ కూడా కలిసి మా పెన్షన్ ఇవ్వాలని దానికోసం వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. మన హెల్త్ గారు కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఒక్కరోజు పొద్దున 6 నుంచి 12 గంటల ఒక 97% మందికి పెన్షన్లు అందించిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏమాత్రంగా సమయం. నేను గతం సంగతి నేను చెప్పలేని ఎలక్షన్ అప్పుడు సంగతి అయితే ఒక 2 మాసాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట, కూర్చుంటే వల్ల వాలంటీర్లు పంపలేదు కాబట్టి సచివాలయం సిబ్బంది ద్వారా ఖచ్చితంగా పెన్షన్స్ అని చెప్పి ఆ రోజు చాలా సార్లు మొత్తుకున్నారు. కానీ 2 సార్లు 2 విధాలుగా ఒకసారి బ్యాంక్ వేయటం, రకరకాల విధాలుగా పెన్షన్ తీసుకెళ్లి ప్రజలకు దూరంగా చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పైన నిందేసి పెన్షన్ పంపిణీ కూడా చేయాలి అనే ఒక దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్త మీద చేసిన సంగతిని నేనైతే మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజు అది చేయటం వల్ల చాలా మంది పెద్దోళ్ళు 60 సంవత్సరాలు దాటోళ్ళు బ్యాంకు చుట్టూ తిరిగి పెన్షన్ డ్రా చేసుకోలేక మన దేశం 2 ఏళ్ల మీద 40 నుంచి 50 మంది ఉపరులు అయితే చనిపోవడం జరిగింది. అది కావాలని తెలుగుదేశం పార్టీ మీద కావాలని నిర్ణయించారు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే గడిచిన మాటలో కానీ ఏ మాటలో కానీ పెన్షన్ సచివాలయం సిబ్బంది ద్వారా ఇప్పిస్తే వాళ్ళు మొదటి రోజు 98 నుంచి 98% పంచడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అన్ని కూడా చేర్చి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నమాట. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కలేని విధంగా దాదాపు 68 లక్షల పెన్షన్స్ మళ్ళీ 2 రోజుల్లో ప్రభుత్వం, మన జిల్లాలో అయితే 2 లక్షల 99 వేల పెన్షన్ల పైన ప్రభుత్వం అన్నమాట. మన పెన్షన్స్ కూడా దాదాపు 39 నుంచి 40 వేల పెన్షన్స్ ఇస్తా ఉన్నాం. అన్ని కూడా చేస్తా ఉన్న సంగతి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా రేపు 15 తారీఖు నుంచి గతంలో అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకి భోజనం పెట్టాము 5 రూపాయలకి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాగలండి ఆ క్యాంటీన్స్ అన్నింటి కూడా రద్దు చేసింది. ఇవాళ మళ్ళీ నిర్ణయం తీసుకోబోయింది చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 15 రాష్ట్రంలో గతంలో ఏదైతే అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకి అన్నం పెట్టేవామో అవన్నీ కూడా 15 మళ్ళీ అవన్నీ కూడా స్టార్ట్ చేసి అందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చి కార్యక్రమం చేస్తాము. అదే కాకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నన్ను కమ్మితే భూసత్వం అనేది రద్దు చేశాం అనమాట. అందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే ఎందుకు ఈ భూసత్వం అనేది రద్దు చేసినామంటే గతంలో సర్వే అని చెప్పి ఒక విధానం తీసుకొచ్చి 1 కోటి రూపాయలు సర్వే రావాలని ఖర్చు పెట్టి దాని మీద ఫోటోలు పేరు తీసుకుని బలవంతంగా సర్వే చేసి ఎప్పటికీ బ్రిటిష్ కాలనీకి ఉన్న మంచి రికార్డులు అన్నింటి కూడా ధ్వంసం చేసి భూములు మిగులు భూములు అన్ని కూడా వ్యక్తిగతంగా తాజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చి సర్వనాశనం చేయడమే కాకుండా వ్యవస్థల్ని భూతత్వం తీసుకొచ్చి దాని ద్వారా కొంతమంది అధికారుల్ని అనధికారుల్ని తీసుకొచ్చి దానిపైన ప్రయత్నించారన్నమాట. వాళ్ళ భూములన్నీ కాపుకోవాలి, కోర్టుకు వెళ్ళాలంటే ఈ పనిలో కోర్టు లేకుండా కేవలం హైకోర్టు మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ ఎవరు కూడా కోర్టుకు వెళ్ళడానికి లేదు. ఎక్కడన్నా చదువుకోవడానికి వెళ్ళో లేకపోతే పని చేసుకోవడానికి వెళ్ళో విదేశాలకు వెళ్ళాలో లేకపోతే పక్క గ్రామాలకి పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకోవడానికి వెళ్ళాను స్వాతంత్ర తర్వాత వచ్చి చూస్తే వాళ్ళ భూములు వాళ్ళ పేరు మీద లేకపోతే కనుక అక్కడ అధికారికి అడిగే హక్కు లేదు. వీళ్ళు పోయి హైకోర్టుకి వెళ్ళాలి. ఒక పేద కుటుంబం నుంచి ఒక హైకోర్టుకి వెళ్ళి నా భూమి పోయింది నన్ను కాపాడడం కానీ పోవాలంటే వాళ్ళ హైకోర్టు లాయర్లు ఫీజులు కానీ ఎంత పెద్ద ఉపయోగం అందరూ తెలియదు కాదు. ఇట్లాంటి సత్తం పెట్టి ప్రజల దగ్గర నుంచి ఆస్తుల్ని ధ్వంసం చేయాలి, ఆస్తులు లాక్కోవాలని చూసిందండి. ఫస్ట్ ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలి. ఫస్ట్ క్యాబినెట్ తోనే ఇది తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి రద్దు చేసి ప్రజల్ని ఆ సత్తం నుంచి విముక్తి కలిగించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇట్లాంటి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత అన్ని కూడా కుటుంబంలో విషయాలు చేశారు. మహిళలు ముఖ్యంగా చిన్న బలం ఉందండి, అది మొత్తంగా కలిపినా సరే 7.5 లక్షలు కాదు. సిసి రోడ్డు కావాలని అడిగారు. తప్పకుండా మన రక్షబాబు గారు ఉన్నారు, మన కలిపి గారు అందరూ ఉన్నారు. ఏ నిధులతో తీసుకొని చేస్తాం చూసుకోండి. రేపు 1 రోజుల్లో తప్పకుండా అది కంప్లీట్ చేస్తాం, ఆ రోడ్డు కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా మన మధ్య ఒక మాస్టర్ గారు చందాలో ఉంటారు, అంతే గారు ఒక ఉత్తరం రాశాడు చందాల్లో ఉన్న గిరిజనులు కానీ లేకపోతే ఇంకా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి రైతు పూట కరెంట్ లెక్క చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. సోలార్ ద్వారా కానీ లేకపోతే కరెంట్ ద్వారా కానీ ఏ విధమైన అవకాశం ఉంటే ఆ విధంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేయండి. వాళ్ళు
ఎప్పటికీ మీరు బయలుదేరుకుని ఉంటారండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పి ఆయన రాసిన ఉత్తరానికి తర్వాత మన లక్ష్మణ్ బాబు గారు దృష్టికి తీసుకొస్తే వాస్తవం చెప్పారు. ఆయన కూడా ప్రపోజల్స్ కానీ ఎంత కలుపుతాయి, ఏ కాలేజ్ ఏ తండాల్లో అట్లా ఉన్నారు, ఏ గిరిజన తండాల్లో అట్లా ఉన్నారు అనేది మొత్తం తీసుకోమని చెప్పాను. తొందరలోనే ఈసారి నెక్స్ట్ మంత్ లో ఆ గిరిజన తండాలకి విద్యుత్ అధికారులు కూడా తీసుకువచ్చి తద్వారా ఏ విధమైన సహాయం చేయాలో వాళ్ళందరికీ తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సభాపతిని అందరూ తెలియజేసుకుంటూ ఇంకా ఈ ప్రభుత్వం ఒకటే నాకు బాధిస్తుంది ఏంటంటే అందరితో అసెంబ్లీకి తీసుకెళ్ళాలి ఎలక్షన్ బాబు గారిని తీసుకెళ్ళకపోయినా చాలా బాధపడ్డాను, మేము ఓడిపోయినా బాధపడ్డాం అనమాట. ఆయన కూడా వచ్చే మాత్రం బాగుండేది, ఇంతమంది ఖచ్చితంగా గా అపోజిషన్ లో ఫైట్ చేశాము, ఆయన కూడా మాతో వస్తే బాగుండేది అనుకున్నాం. సరే జరిగిన పరిస్థితి రకరకాల పరిస్థితుల్లో ఆయన ఓటమి చేస్తాల్సి వస్తుంది, మా అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి ముందు పెడతామని కూడా ఏ కార్యక్రమాలు ఓడిపోయినా సరే మేమందరం మా కాన్స్టిట్యూన్సీ లో ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాము, మాతో పోతే ఈ కాన్స్టిట్యూన్సీ కూడా అన్ని విధాల కార్యక్రమాలు చేసుకుంటే తీసుకెళ్తామని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ ఇందాక కొంతమంది సోదరులు ముస్లిం సోదరులు ఒక అతి ఇచ్చారు హౌస్ వైఫ్ సంబంధించి అది కూడా ఒకసారి సర్వే చేసి మా ప్రభుత్వం ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలు వాళ్ళలాగా ఒక సెంట్ కనీసం 2.5 సెంట్లు 2 సెంట్లు 2.5 సెంట్లు పైన ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇవ్వాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన పత్తు సభలో చెప్పడం జరిగింది. తప్పకుండా ఉదాహరణ తర్వాత ఉంది అన్ని కూడా ఏదైతే ఆ రోజు ప్రజలకు పాటిస్తామో అన్ని ఉదాహరణ తర్వాత చేసుకుంటాం ముందుకెళ్తామని చెప్పి సభాపతి తెలియజేస్తున్నారు.